ప్రైవేట్ హాస్పిటల్ యజమాని అసభ్యకరంగా మాట్లాడారని జర్నలిస్ట్ రాజు తెలిపారు. మ్యాక్స్ క్యూర్ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రి ఎండి జితేందర్ రెడ్డిపై పలువురు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే జితేందర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు. మీరు మాకు కంప్లైంట్ ఇచ్చారు, మా మీద నమ్మకం పెట్టండి, మేము యాక్షన్ తీసుకుంటాం. ఫర్దర్గా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదండి, ఎందుకంటే మాకు ఫర్దర్ కంప్లైంట్ ఇచ్చారు, మేము మా మీద నమ్మకం పెట్టండి. పూర్తిగా మేము వీరి మీద ఎలాంటి చిన్న సెక్షన్ కూడా వదలకుండా అన్ని సెక్షన్లు పెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. మా మీద నమ్మకం పెట్టండి, ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. స్క్యూర్ హాస్పిటల్లో ఒక వ్యక్తి చనిపోయిన విషయం గురించి చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు ఇచ్చినటువంటి సమాచారం మీద దిశా పేపర్లో వార్త రాయడం జరిగింది. అట్టి వార్త అసభ్యకరంగా ఉందని చెప్పి దాని యాజమాన్యానికి సంబంధించిన జితేందర్ రెడ్డి అని అతను ఒక కాల్లో ఫోన్ కాల్లో అసభ్య పదజాలంతో దిశా పేపర్ రాజుపై విపరీతమైన మాటలు తిట్టడం జరిగింది. అది ఒక మెసేజ్ రూపంలో మాకు కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెసేజ్ పూర్తిగా విన్న తర్వాత ఈ పేపర్లో రాసింది, దాంట్లో వచ్చింది ఒకటిగానే ఉన్నది. అతను అసభ్య పదజాలంతోనే రాజుగారిని తిట్టడము, మరియు అతని యొక్క వైఫ్ అండ్ పిల్లల్ని కూడా అసభ్య పదజాలంతో దూషించిండు. అట్టి దానిపై ఈరోజు ఇప్పుడు 12:30 గంటలకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుపై తక్షణమే చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ పిటిషన్లో ఎలాంటి రాయబడిందో వాటన్నిటికి సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టి అతన్ని అతి త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్, హాస్పిటల్కి పర్మిషన్ లేదన్నారు, ఫైర్ సేఫ్టీ లేదన్నారు, దాని అయితే ఇప్పుడు ఇచ్చిన నాకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం మా పరిధిలోకి వచ్చేది కేసు రిజిస్టర్ చేయడం. తర్వాత ఇతను ఎగ్జామ్ చేసిన తర్వాత అతను ఇంకేమైనా విషయాలు చెప్తే అవి కూడా క్రోడీకరించి దాని ప్రకారం సంబంధిత అధికారులకు కూడా మేము రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే సీజ్ చేసే పవర్స్ మాకు లేవు కాబట్టి సంబంధిత అధికారులకు దీని మీద విచారం చేసి యాక్షన్ తీసుకోమని అయితే రాయటం జరుగుతుంది. ఎవరు ఫిర్యాదు చేశారు సార్? ఇప్పుడు మీకు రాజు మరియు జర్నలిస్టులు అందరు కలిపి ఒక దాదాపు 50 జర్నలిస్టులు వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. యాజమాన్యం అందరూ అన్ని పత్రికలకు సంబంధించిన వాళ్ళు, జర్నలిస్టులు, తర్వాత మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ వచ్చి ఇవ్వడం జరిగింది. రాజు ప్రధానంగా రాజు యొక్క తిట్టాడు కాబట్టి రాజే కంప్లైంట్ ఇచ్చారు. దానికి సపోర్ట్గా అందరు కూడా సంతకాలు పెట్టించారు. అదేవిధంగా రాజకుమార్ కూడా నన్ను బెదిరించడానికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా విచారం చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.